Hi friends, welcome to Srinivas Academy. ఈ రోజు మనం ఈ వీడియోలో 3వ తరగతి తెలుగు సాధన వర్క్‌బుక్ పాఠాల గురించి తెలుసుకుందాం. 1వ పాఠం తెలుగు తల్లి సాధనా పత్రం 6. ఇంకా ఎవరైనా 1 నుండి 5 వరకు గల సాధనా పత్రాలు పూర్తి చేయకపోతే కనుక మీకు డిస్క్రిప్షన్ లో ఆ వాటికి సంబంధించిన లింక్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్స్ ప్లే చేయడం ద్వారా మీరు 1 నుండి 5వ సాధన పత్రం వరకు పూర్తి చేయవచ్చు. సరే ఇప్పుడు మనం ముందుగా విద్యార్థుల సూచనలు మీకు తెలిసిందే. ముందుగా మీరు పాఠాన్ని అర్థమయ్యే వరకు చదవండి. తర్వాత మీరు పుస్తకాలన్నీ మూసివేసి వీడియో ఆన్ చేసి 2-3 సార్లు చూడండి. తర్వాత వర్క్‌బుక్ తీసుకుని పూర్తి చేయండి. ఓకే, అప్పుడు మీరు సాధన పత్రాన్ని ఖచ్చితంగా తప్పు లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఇవి కేవలం మీకు ఒక గైడెన్స్గా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. సాధన పత్రాలు విద్యార్థులు ఎప్పుడూ కూడా సొంతంగానే పూర్తి చేయాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు సొంతంగా పూర్తి చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు మనం సాధనా పత్రం 6 1వ పాఠం తెలుగు తల్లి సంసిద్ధతా పాఠం. ఇది తేదీ నోట్ చేసుకోండి. ఇందులో మనకి ఈ అనే 3 కృత్యాలు ఇవ్వడం జరిగింది. ముందుగా మనం మొదటి కృత్యాన్ని చూద్దాం, ఆ అని చూద్దాం. కింది పదాలను చదవండి, వాటిని పాఠంలో గుర్తించండి. కింది పదాలను చదవండి, వాటిని పాఠంలో గుర్తించండి. మనం ఇక్కడ ఉన్న ఈ పదాలను చదివి పాఠంలో మనం టెక్స్ట్ బుక్ తీసుకుని ఆ టెక్స్ట్ బుక్లో పాఠంలో గుర్తించాలి. ఓకే, ముందుగా మీకు మరి ఆ పాఠం టెక్స్ట్ బుక్ తీసుకోవాలి కదా మీరు. సరే మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగో పాఠం. అది ఓ తెలుగు తల్లి, అందాల నిండు జాబిల్లి, ఆనందాల కలపవల్లి, అదే నీ తెలుగు తల్లి. ఆనందాల కల్పవల్లి, అదే నీ తెలుగు తల్లి. పదవోయి తెలుగోడ, అదే నీ తెలుగు మేడ. ఈ విధంగా మనం ఈ తెలుగు తల్లి గేయాన్ని పాడుకున్నాం లయబద్ధంగా. ఇప్పుడు ఈ పదాలని మనం ఇందులో గుర్తించాలి. ముందుగా అదేవో, ఇది ఎక్కడుందో చూద్దాం. చూడండి, అదేవో, ఇదిగో అదేవో తెలుగు తల్లి. సో అదేవో ఇక్కడుంది. సో మీరు ఏ విధంగా మీరు అది ఓని గుర్తించాలి. తర్వాత అదే చూడండి, అదే ఉంది కదా, అదే. ఇది ఎక్కడుంది అదే అనేది? ఇదిగో అదే ఇక్కడ గుర్తించనమాట, అదే. తర్వాత 3వది సుదూర నేల, సుదూర నేల. అది ఎక్కడుంది? అదిగో సుదూర నేల. ఓకే, అదిగో సుదూర నేల, చనవోయి తెలుగు వేర. నెక్స్ట్ సంతోష, ఇది ఎక్కడుంది చూడండి. సంతోష సంకెళ్ళు లేని నేల, సంతోష చంద్రశాల. ఇక్కడుంది సంతోష కదా, ఆ సంతోష అనేది ఇక్కడుంది. ఇక్కడ మనం గుర్తించాలి, ఈ విధంగా 0 చుట్టుకోవాలి. ఇలాగా రెక్టాంగిల్ టైప్లో గుర్తించుకోండి, ఇలాగా పెన్సిల్తో గుర్తించండి. ఓకే, తర్వాత కనవోయి, కనవోయి తెనుంగురేడా, అదే నీ అనుంగు నేల. కనవోయి ఇక్కడుంది కదా, ఆ కనవోయి తీసుకొచ్చి ఇక్కడ మనం గుర్తిస్తాం. తర్వాత చనవోయి, చనవోయి ఇదిగో చనవోయి తెలుగు వేరా అని ఉంది కదా, చనవోయి. తర్వాత కదలవోయి చూడండి, పదవోయి నిర్భయంగా, పదవోయి నిశ్చయంగా, కదలవోయి ఆంధ్రకుమార, నిద్ర వదలవోయి నవయుగం, నిర్మింపగా సాగవోయ్. మీకు మొత్తం ఈ గేయం కంఠస్థ వచ్చేయాలి, అప్పుడు ఏ పదం ఎక్కడుందో మీరు గుర్తించగలుగుతారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం కదలవోయ్ గుర్తిందాం, అక్కడుంది కదలవోయ్. ఓకే, నెక్స్ట్ పదవోయి, ఇదిగో పదవోయి, ఇగో
ఇక్కడ ఉంది పదబోయి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి మూడు చోట్ల గుర్తించుకోవచ్చు పదబోయి. తర్వాత అనుంగునేల, అనుంగునేల, అనుంగునేల ఎక్కడుంది? ఇక్కడుంది అనుంగునేల. అదే నీ అనుంగునేల. తర్వాత వదలబోయి, వదలబోయి, అదిగో వదలబోయి. ఈ విధంగా మనం ఈ పదాలని పాఠంలో గుర్తించాలి. మీరు చక్కగా పెన్సిల్తో గుర్తించేలాగా రౌండ్ చేసుకోండి. అదే ఓ, అదే, సుదూర నేల, సంతోష, కనవోయి, చనవోయి, కదలవోయి, పదవోయి, అనుంగనేల, వదలవోయి. ఈ పదాలను మనం ఇక్కడ గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఆ చూడండి, కింది పదాలను చదవండి, అందులోని గుణింతాక్షరాలను గుణింతాల అక్షరాలను పట్టికలో రాయండి. మరొక్కసారి ఆ చూడండి, కింది పదాలను చదవండి. మన పదాలు చదవాలి, అందులోని గుణింతాల అక్షరాలను పట్టికలో రాయండి. గుణింతాల అక్షరాలను పట్టికలో రాయాలి. ఇక్కడ మనకు కొన్ని పదాలు ఇచ్చాడు, వాడు కూడా ఇక్కడ ఒక పట్టిక ఇచ్చాడు. మనకి ఇక్కడ అకారం మాత్రం ఇవ్వలేదు, ఆకారం ఇచ్చాడు, దీర్ఘం ఇచ్చాడు, గుడి ఇచ్చాడు, గుడిదీర్ఘం ఇచ్చాడు, ఉకారం ఇచ్చాడు, ఊకారం ఇచ్చాడు, అరుకారం ఇచ్చాడు, అరుగుకారం ఇచ్చాడు, ఇకారం, ఏకారం, ఐకారం, ఉకారం, ఓకారం, అవుకారం, పూర్ణము. ఇక్కడ విసర్గ ఇవ్వలేదు, అలాగే అకారం కూడా ఇవ్వలేదు. సరే, మనకి ముందుగా వాడు సుదూరం, సుదూరం ఉంది కదా, సు ఉకారము, సాకి ఉకారం ఇస్తే సు, ఇంకో ఇక్కడ రాశాడు సు. దూ ఇంకో ఊ అంటే ఇక్కడ రాశాడు దూ. రమ్, రా పక్కన పూర్ణం పెడితే రమ్ కాబట్టి ఇక్కడ రాశాడు. ఈ విధంగా ఈ సుదూరాన్ని వాడు రాసేసాడు. మనము రెండోది రాద్దామా, అదిగో రాద్దామా. అదిగోలో దాకి ఇకారం ఇస్తే, దాకి ఇకారం ఇస్తే ది కదా, దాకి ఇకారం ఇస్తే ది, ఇది కదా ఇకారం, కాబట్టి ఇక్కడ రాసుకుంటామట. ఇదిగో ది, అది తీసుకొచ్చి ఎక్కడ రాయాలి, ఇక్కడ రాసాం ఈ కారం దగ్గర ది. నెక్స్ట్ గో, ఓ కారంలో రాయాలి గో, దాన్ని తీసుకొచ్చి గో ఇక్కడ రాస్తాం. ఇదిగో గో, అది గో. ఓకే, ఆ రాయనవసరం లేదు, అది అచ్చు కాబట్టి ఇక్కడ మనం రాయనవసరం లేదు. ది గో రాసుకున్నాం. తర్వాత నేల, నే, ఏ కారం ఇక్కడ, ఏ కారం, కాబట్టి నే తీసుకొచ్చి మనం ఇక్కడ రాస్తాం నే. తర్వాత లా రాయనవసరం లేదు. ఓకే, తర్వాత ఎందాక, ఎందాక, ఇక్కడ మనం అచ్చు పక్కనే పూర్ణం పెడుతున్నాం కాబట్టి ఏం ఏం రాయనవసరం లేదు. ఇక్కడ గుణితాక్షరాలే కాబట్టి ఇవే తీసుకుని రాస్తాము. దా, ఇదిగో దీర్ఘం దగ్గర ఇక్కడ రాసుకుంటాం దా కదా, ఆకారం, దాకే ఆకారం ఇస్తే దా. తర్వాత కా రాయనవసరం లేదు. నెక్స్ట్ మేడ, మాకే ఏ కారం ఇస్తే మే, ఇంకొచ్చి నే మే ఇక్కడ రాయాలి కదా, అవునా, మే ఇక్కడికి వస్తుంది. మళ్ళీ డా ఇక్కడ రాస్తాం. ఓకే మేడ. ఓకే, తర్వాత తెలుగు, తే ఏకారం ఇక్కడ రాసుకుంటాం తే, తాకే ఏకారం ఇస్తే తే, తే. లు, లాకే ఉకారం ఇస్తే లు, లు ఇక్కడ రాస్తాం. గాకే ఉకారం ఇస్తే గు ఇక్కడ రాస్తాం. తెలుగు. ఓకే, ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ నేల, నే, నేల రాసేసాం కదా. ఓకే, ఇప్పుడు కుమార, కుమార, కు, కాకే ఉకారం ఇస్తే కు ఇక్కడ రాస్తాం కు. మా ఇక్కడ రాస్తాం, మాకే ఆకారం ఇస్తే మా, కుమా. రా, రాకే దీర్ఘం ఇస్తే రా, కుమారా. సరిపోయింది. ఇప్పుడు అదే, ఆరైన అవసరం లేదు. దే, దాకి ఏ కారం ఇస్తే దే, దే. ఈ విధంగా మనం ఈ గుణింత అక్షరాలని ఇక్కడ రాస్తాం అన్నమాట.
ओके पटक इला पूर्ति चेयाली ఒకసారి సంఖ్యా విశేషణ పదాలు అంటే ఏంటో తెలుసుకుందాము. ఇక్కడ రాము అనే అబ్బాయి సైకిల్ తొక్కుతున్నాడు, కిరణ్ కూడా తొక్కుతున్నాడు, జానీ కూడా తొక్కుతున్నాడు, ముని కూడా తొక్కుతున్నాడు. వీళ్ళు నలుగురు కూడా పోటీ పెట్టుకున్నారు. ఎవరు ఒకటవ స్థానంలోకి వస్తారో చూద్దాము, రెండవ స్థానంలోకి ఎవరు వస్తారు, మూడవ స్థానంలోకి ఎవరు వస్తారు, నాలుగవ స్థానంలోకి ఎవరు వస్తారు. సరే ఒకసారి స్టార్ట్ చేద్దాం గేమ్ని. ఓకే, రాము ఒకటవ స్థానం, కిరణ్ రెండవ స్థానం, జానీ మూడవ స్థానం, మున్ని నాలుగవ స్థానం. ఇక్కడ చూడండి, రాము ఒకటవ స్థానం అంటున్నాం. ఒకటవ ఒకటవ, ఇది రెండవ, ఇది మూడవ స్థానం, ఇది నాలుగవ స్థానం కదా, నాలుగవ స్థానం. ఇలాగ ఒకటవ, రెండవ, మూడవ, నాలుగవ అనే ఈ పదాలనే సంఖ్యా విశేషణ పదాలు అంటారు. సంఖ్యా విశేషణ పదాలు అంటారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటున్నాం కదా, వాటినే సంఖ్యా విశేషణ పదాలు అంటారు. ఓకే, ఇప్పుడు ఒకసారి ఒకటవ స్థానంలో కిరణ్ ఉన్నాడు, రెండవ స్థానంలో జానీ ఉన్నాడు, ఒకటవ స్థానంలో రామ్ ఉన్నాడు, రెండవ స్థానంలో కిరణ్ ఉన్నాడు, మూడవ స్థానంలో జానీ ఉన్నాడు, నాలుగవ స్థానంలో మున్ని ఉన్నాడు కదా. ఓకే, ఇప్పుడు ఈ కూర్చొని చూడండి, కింది సంఖ్యా విశేషణ పదాలను చదవండి. మీకు సంఖ్యా విశేషణం అంటే చెప్పాను కదా, చూడండి, ఒకటవ, దాన్ని తెలుగులో ఎలా రాస్తాం, ఒకటవ అని రాయవచ్చు, లేదా ఒకటో అని రాయవచ్చు, రెండవ, చూడండి, రెండవ, రెండో అని కూడా రాయవచ్చు, మూడవ, మూడవ, మూడో, నాలుగవ, నాలుగవ, నాలుగో, ఐదవ, ఐదవ, ఐదో, ఇది ఆరవ, ఆరవ, ఆరో, ఏడవ, ఏడవ, ఏడో, ఎనిమిదవ, ఎనిమిదవ, ఎనిమిదో, తొమ్మిదవ, తొమ్మిదవ, తొమ్మిదో, పదవ, పదవ, పదో. ఈ విధంగా ఈ పదాలనే మనం సంఖ్యా విశేషణ పదాలు అంటారు. ఒకసారి చూడండి, ఇలా రాయండి అన్నాడు వాడు, ఒకసారి చూడండి, చదవండి చదవండి, ఒకటోసారి చదవండి, చదవండి చదవండి, రెండోసారి చదవండి. నేను చెప్పిన తర్వాత కూడా మీరు చెప్పండి. ఇప్పుడు ఒకటోసారి అయింది, రెండోసారి అయింది, ఇప్పుడు మనం ఏం రాయాలంటే, చదవండి చదవండి, మూడోసారి చదవండి, చదవండి చదవండి, నాలుగోసారి చదవండి, చదవండి చదవండి, ఐదోసారి చదవండి, చదవండి చదవండి, ఆరోసారి చదవండి, చదవండి చదవండి, ఏడోసారి చదవండి, చదవండి చదవండి, ఎనిమిదోసారి చదవండి, చదవండి చదవండి, తొమ్మిదోసారి చదవండి, చదవండి చదవండి, పదోసారి చదవండి. ఈ విధంగా రాయమన్నాడు. కాబట్టి మనం ఇలా రాయాలి, చదవండి చదవండి, మూడోసారి చదవండి, చదవండి చదవండి, నాలుగోసారి చదవండి, చదవండి చదవండి, ఐదోసారి చదవండి, చదవండి చదవండి, ఆరోసారి చదవండి, చదవండి చదవండి, ఏడోసారి చదవండి, చదవండి చదవండి, ఎనిమిదోసారి చదవండి, చదవండి చదవండి, తొమ్మిదోసారి చదవండి, చదవండి చదవండి, పదోసారి చదవండి. ఈ విధంగా మనం సంఖ్యా విశేషణ పదాలను ఈ విధంగా వాక్యాల రూపంలో కూడా రాయవచ్చు. ఇలా మీరు పూర్తి చేసిన తర్వాత మీ ఉపాధ్యాయునిచే సంతకం తీసుకోండి, వారు చెప్పిన గైడెన్స్లో మీరు పూర్తి చేయండి. అదేవిధంగా మీకు వీడియో అర్థమవుతుందో లేదో, తర్వాత నెక్స్ట్ మీకు ఇంకా ఎలా కావాలో, ఎలా చెప్పాలో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే తప్పనిసరిగా ఆ విధంగా కూడా వీడియో తయారు చేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఏ సబ్జెక్టులు కావాలో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.